శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి. సంపాదించిందంతా పోయి రోడ్డు మీదికి వచ్చేస్తారు. ఇక ఈ భూమండలంలో తులారాశి వారు ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే ప్రాణం పోయిన తులారాశి జాతకులు అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి? వీరు ఎలాంటి తప్పులు చేయకూడదు? ఒకవేళ వీరు గనక ఆ తప్పులను చేస్తే గనక వాటికి మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, చిత్తార నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో, లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు. మరియు వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనే పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల యుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు. తులారాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన ధనాన్ని బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇకపోతే తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయానైనా సరే సునిశ్చితంగా, న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు. ఎవరైనా తగువులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది వీరికి కలిసి వస్తుంది. ఈ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఇలాంటి తులారాశి జాతకులు వీరి జీవితంలో 3 తప్పులను అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు కనుక ఆ తప్పులను జీవితంలో చేస్తే మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది అని చెప్పొచ్చు. తులారాశి వారికి ఎలా అయితే ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఉంటుందో అలాగే జీవితంలో కూడా వీరు ఈ 3 తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకూడదు. ప్రాణం పోయినా సరే తులారాశి వారు 3 తప్పులను అస్సలు చేయకూడదు. మరి ఆ తప్పులు ఏమిటి? ఇక వారు చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తప్పు, తులారాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి. అప్పుడే వీరు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇక తులారాశి వారు నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. అలాగే దక్షిణ సింహద్వారము ఇళ్లను కానీ అటువంటి ఇంటిలో రెంట్కు ఉండాలని కానీ అస్సలు చేయకూడదు. ఆ విధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని రెంట్కు తీసుకోకూడదు. ఒకవేళ మీరు కనుక సౌత్ ఫేస్ గల ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా నష్టాలను అయితే మీరు భరించాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. చిన్న సమస్యను గొడ్డుతో పోయేదానికి గోరంతా చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ అంటే సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించడానికి అస్సలు మొగ్గు చూపకండి. అంతేకాదు, మీరు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా మీకు నష్టాన్ని కలగజేస్తుంది. ఇక రెండవది, తులారాశి వారు మీ ఇంటిలో గనక వాయువ్య దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ, దుర్గాదేవి విగ్రహాన్ని కానీ, లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా వాయువ్య దిశలో బరువును ఎప్పుడూ పెట్టకూడదు. ఒకవేళ మీరు కనుక ఆ విధంగా వాయువ్య దిశలో బరువు పెడితే కనుక దాని యొక్క ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితి పైన ఎఫెక్ట్ పడుతుంది. దీని కారణంగా మీకు రావాల్సిన ధనం రాకుండా అప్పుల బాధలో పడతారు. ఇక తులారాశి వారికి
పాల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ బంగారం వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మూడవది, ముఖ్యంగా తులరాశి వారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడవద్దు. అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మీకు వీలైతే వారానికి ఒకసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అదేవిధంగా తులరాశి వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి. మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం, వారితో చర్చించడం, వారికి ఏదైనా స్వీట్స్ కానీ తెచ్చివ్వడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఈ తులరాశి వారికి మంచి ఫలితాలైతే వారు చేస్తున్న పనులు తప్పకుండా వస్తాయి. ఇక తులరాశి వారు శుక్ర మౌనమి కాలంలో కానీ గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ప్రజాబలం, సన్నిహితుల అన్నదండలు అనేవి వీరికి ఎల్లవెల్లలా ఉంటాయి. ఇక మీకు రాశాధిపతి శుక్రగ్రహం ప్రభావం ఉన్న కారణంగా మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక తులరాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు, కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అయితే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయటం, వారితో మాట్లాడకుండా రోజుల తరబడి గడిపేయడం లాంటివి అస్సలు చేయకండి. అలాగే కుటుంబ సభ్యులతో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉండండి. దీనివల్ల వారి నుంచి మీకు అవసరమైన సమయంలో మంచి మద్దతు లభిస్తుంది. ఇకపోతే ఈ యొక్క తులరాశి వారిలో ప్రధాన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం. అప్పుడప్పుడు వీరికి పోట్లాట స్వభావం కూడా వీరికి ఉంటుంది. దీని కారణంగా అధిక సమస్యలు మీ జీవితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క చపల చిత్తం అనేది మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించరు. దీని ఫలితంగా మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, జ్వరం రావడం లేదంటే పెద్ద సమస్యలకు అవి దారితీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. ఇక తులరాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు, సమస్యల నుండి బయటపడటానికి, కెరీర్ పరంగా అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి. శనివారాల్లో శనిదేవు ఆలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం, అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి. ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త కొత్త పనులను ఆదివారం, సోమవారాల్లో అస్సలు మొదలుపెట్టకండి. బుధవారం, శుక్రవారం, అలాగే శనివారాలు మీకు కలిసి వచ్చే రోజులు. అలాగే మీ యొక్క అదృష్ట సంఖ్య 1, 2, 4. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి. ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్లయితే అనుకోని లేనిపోని కష్టాలు, ఇబ్బందులు రావడం, అందరితో అనవసరంగా మాట్లాడపడడం, కష్ట నష్టాలు రావడం లాంటివి తులరాశి వారు తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా తులరాశి వారు ఏ మూడు తప్పులు చేయకూడదు, ఒకవేళ చేస్తే మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటటువంటి విషయాలను తెలుసుకున్నాను కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ఐన్ బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.